అంటే దీంట్లో అరేంజ్ చేయాలి. మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడారు, ఆ వాటర్ సప్లై అయితే మున్సిపల్ వాళ్ళు చేస్తారు. మరి ఎక్కడైతే తెలంగాణలో ఉందో ప్రతి పీస్ కంపెనీ అక్కడ అరేంజ్ అయితే అది కొనుక్కుంటే అలా విషయం ముద్దున్న ఇప్పుడు పూజలు జరుగుతాయి గణేష్ దగ్గర, కాబట్టి నేను ఈ దాకా కొనుక్కొని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ముఖ్య విషయాలు అరేంజ్ చేసినారు మొదటిసారి ఏదైతే ఇబ్బంది అయితే వాళ్ళకి ఏమైంది ఏమో సౌండ్ అట్లనే గణపతి సో ఈ విధంగా ఈసారి కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా అట్లీస్ట్ ఇంటింటికి కొంటున్న గణేష మాత్రం ఖచ్చితంగా మట్టి గణేషగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఏం చెప్పారు, పెద్ద గణేష పెడుతున్నప్పుడు అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తప్పదు, ఎందుకంటే ఇది ముందు నుండే వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడం జరిగిందని. బట్ అట్లీస్ట్ ఇంటింటికి ప్రతి ఇంటికి మనం తీసుకున్న గణేష ప్రజలందరికీ కూడా మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా నేను కోరుతున్నాను. మన బీసీ వెల్ఫేర్ సంస్థ నుండి వాళ్ళు ఇప్పుడు ముందు నుండే ఒక 2-3 మంత్స్ ముందు నుండే మట్టి విగ్రహం చేయడం మొదలుపెట్టారు. సో మున్సిపాలిటీ కూడా నా ఏం కోరిక అంటే మీరు అది మట్టి విగ్రహం సులభంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు మీరు చూసుకోండి. ఒక కోరిక నా దగ్గర వచ్చింది ఎలక్ట్రిసిటీ కాస్ట్ని మైంపు చేయమని. సో దాదాపుగా 400 స్టాల్స్ ఉన్నాయి. సో దానికి ఎవరెవరు 1 కిలోవాట్ దాకా పెట్టుకుంటున్నారో దానికి నా తరపు నుండి నేను పే చేస్తాను. 14 మార్క్సిక్స్ ఉంది. సో దాదాపుగా నాకు 5 లాక్స్ ఖర్చు అవుతుంది ఇందువల్ల. సో 5 లాక్స్ నా తరపు నుండి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1 కిలోవాట్కి పైన ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు ఈ డిఫరెన్స్ కట్టుకోవచ్చు. సో అది కాకుండా మొబైల్ టాయిలెట్స్ గురించి చెప్పారు. నేను కూడా ఒక మహిళగా ఉన్నాను కాబట్టి నాకు ఆ బాధ మంచిగా తెలుసు. ఖచ్చితంగా ఈసారి నేనున్న దాకా ఎక్కడెక్కడ కావాలో నా మొబైల్ టాయిలెట్స్ పెట్టిస్తాను, దానిపై ఇబ్బంది లేదు. అండ్ ఆర్బీఓ గారికి మున్సిపల్ కమిషనర్కి నా ఒక కోరిక ఏంటంటే, అందరూ ఏం చెప్తున్నారంటే ముందు బాగానే మనం ప్లానింగ్ చేసుకుంటాము కానీ ఆ రోజుకి వచ్చినప్పుడు కరెక్ట్గా అది ఎగ్జిక్యూషన్ కావట్లేదని. సో ఎందుకైనా మంచిది ఇప్పుడు నుండే ఆ గుంతలు అనేది కరెక్ట్గా క్లోజ్ చేయాలి. ఆ ఎన్ఈఐఎల్ టీం కానీ ఎల్ఎన్టీ టీం కానీ వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా ఆ మిషన్ భగీరథ ఇష్యూస్ ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో అది మొత్తం క్లోజ్ చేయండి. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఏ వైర్ కూడా లూసుగా ఇబ్బంది కాకుండా ఎస్సీ గారితో కూడా నేను మాట్లాడతాను. ఖచ్చితంగా అది విభజన రోజు ముందు అయినట్టు చూసుకోవాలి. నేను ఎస్పీ గారు బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ గణేష్ ఫెస్టివల్ మేము చుట్టూ ఊరు చుట్టూ వెళ్తాము, ఇన్స్పెక్షన్ చేస్తాము. సో అందుకు ముందే నేను చెప్తున్నాము, నెక్స్ట్ 3-4 డేస్ వాకింగ్ బేసిస్లో మీరు చేయాలని నేను కోరుతున్నాను. అట్లా అనుకోకూడదు. మన డ్యూటీ మనం కొన్ని పాయింట్స్ మీ సలహాలు ఇస్తున్నాం, మనం అందరూ మీ సలహాలు కూడా మనం తీసుకున్నాం, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా మనము 100% ఇస్తాము. తర్వాత మేడం కూడా ఈ టాయిలెట్స్ గురించి, తర్వాత ఈ లో హ్యాంగింగ్ వైర్స్, తర్వాత లైనింగ్ రోడ్ గురించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మంచిదే, మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం 100% అన్ని రకాల సపోర్ట్ మీకు ఇస్తాం. ఈ ఒక రిక్వెస్ట్ ఉత్సవం సమయానికి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం నేను భైంసలో ఒక మంచి ఇది చూసినా, పోలీస్ వాళ్ళ గురించి చెప్పినట్టు పోలీస్ వాళ్ళు చెప్తే వాళ్ళు జరగదు అంటే వాళ్ళందరూ ఒక మూడులో ఉన్నారు, అంటే పండుగ ఆడుతున్న డాన్స్ లో లాస్ట్ అందరూ ఉంటున్న టైంలో పోలీస్ వాళ్ళు కూడా పుష్ చేస్తే వాళ్ళు పోరు. సో లాస్ట్ టైం మనం ఏం చేసిందంటే మనం వీఆర్ జస్ట్ స్పెక్టేటర్స్, మనం అక్కడ ప్రెసెన్స్ ఉంటారు యూనిఫామ్ లో, కానీ కోఆర్డినేటర్స్ వాళ్ళు ఒక్కొక్క 5 ఐదు, తర్వాత ఒక్కొక్క 5 ఐదు కోఆర్డినేటర్స్ ఉత్సవ కమిటీ వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళే చేసినాం. ఏదైనా పోలీస్ తరఫు నుంచి ఏదైనా హెల్ప్ కానీ, అండ్ ఇంకా కొన్ని విగ్రహాల్లో బయట నుంచి తాగి వచ్చిన పిల్లలు గొడవ చేస్తారు, అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తారు. అట్లాంటి వాళ్ళే ఆ కోఆర్డినేటర్స్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, మన వాళ్ళ పట్టుకోవడం జరగలేదు. అలాంటి కల్చర్ ఇక్కడ కూడా మనము ఇంట్రొడ్యూస్ చేసి, లేకపోతే ఇక్కడ ఉండే అది కంటిన్యూ చేస్తే మనకందరికీ ఒక స్మూత్ గా ఈ యొక్క బందోబస్తు నడపడానికి అవకాశం.